బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 గంటల పాటు జంట నగరాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. ఇక రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. భాగ్యనగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 గంటల పాటు జంట నగరాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్ 7 జిల్లాలకు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్గొండ, సూర్యాప్రాత్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైనే ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా 1వ తారీఖున కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం, తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజున 2వ తారీఖున ఈ సిస్టమ్ మనకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున ఈ వర్షాలు తగ్గుముఖం పట్టి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లోని భారీ